नमस्ते वेलकम टू एलआरटी न्यूज़ नेनु प्रसन्न मुंदुगा हेडलाइन्स चूद्दाम। गोल्लपल्ली शिवारलोनी गालंगुट्टनु मंडल अधिकारुलु प्रजा प्रतिनिधुलतो कलिसि संदर्शिंचिन जिल्ला कलेक्टर कृष्ण भास्कर। कांग्रेस नायकुल अक्रम अरेस्टुलु अप्रजास्वामिकं वेमुलवाड टीपीसीसी कार्यदर्शि आदि श्रीनिवास। కొచ్చగుట్ట తాండా బ్రిడ్జి మరమ్మతులు పనులు వెంటనే చేపడతా రుద్రంగి మండల జెడ్పీడీసీ గట్ల మీనయ్య। వేములవాడ రాజనను దర్శించుకున్న బీజేపీ నేషనల్ ఎస్సీ మోర్చా ప్రెసిడెంట్ లాల్ సింగ్ ఆర్య। కాంగ్రెస్ పార్టీ నేతలను అక్రమ అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ సీఎం కేసీఆర్ దృష్టి బొమ్మను దగ్ధం చేసిన ముస్తాబాద్ కాంగ్రెస్ నేతలు। रुद्रंगि मंडल केंद्र में मुंदस्तु अरेस्टुलनु मंडल ग्राम शाख अध्यक्षुडु साम मोहन रेड्डी डीसीसी कार्यदर्शि तिरुपति नायकुलु पोट्टकापु मैपाल रेड्डी माडिसट्टि अभिलाषुलु तीव्रंगा खंडिंचारु। टीपीसीसी अध्यक्षुडिगा रेवंत रेड्डी आध्वर्यंलो तलपेट्टिन चलेव राजभवन कार्यक्रमान्नि विफलं चेयालनि उद्देशंतो कांग्रेस पार्टी नायकुलनु मुंदस्तुगा अरेस्ट् चेयडानि रुद्रंगि मंडल ग्राम शाख अध्यक्षुडु साम मोहन रेड्डी डीसीसी कार्यदर्शि तिरुपति नायकुलु पुट्टकापु मैपाल रेड्डी माडिसट्टि अभिलाषु तीव्रंगा खंडिंचारु। केंद्र राष्ट्र प्रभुत्वालु वेंटने डीजिल पेट्रोल धरलु तग्गिंचालनि वारु डिमांड् चेशारु। रुद्रंगि मंडल चंद्र कांग्रेस नायक राजभवन वेली गवर्नर गारी पेट्रोल मरी डीजिल वैस धरलों निरसन मैं आवेदन प्रजल आवेदन तेजे मे बदे सन्नदे इपटालागे मल्ल पोल वाली अर्धरा तीव्रवाद ये पन्े गंटल खर्चम अरेस्टे रात्रि स्टेशन निर्बंधी मम्मी एक्ड़ औदार्यों पोल स्टेशनपोचोपे इंत भय गवर्नमेंट केन्द्र राष्ट्र प्रभुत् आवेदन तेयर कुछ गवर्नर चेपाइंत भय मो उदेश प्रजा पैन भार पड़ने भारा कूरा रूप इंका नित्यावसर सबूल अन्नी रकल पच्चीटे इन प्रजल बतिकेला मूड़ संवसन इच्छे रेसन कार्ड इच्छे केवल ऊक दंपड़ उपन्यास केन्द्र राष्ट्र प्रभुत् तप मरुक उचित वैक्सीन केन्द्र प्रभु उचित वैक्सीन डेली गमन इक वैक्सीन लेकिन इवा राव प्रती मंडल में इदे वाटपाल एवर की इंजक्षन एन रखा एन को आदा गड़ी इपड़की पेट्रोल डीजल को लक्षल को गड़ी सवं लाभाल तप वीर प्रभुत् प्रजा दयचे मरकसारी मम्मी अरेस्टे स्टेशन मुख्य वनकाड़पू आदिश आध्र्यन में मैं हईदराबाद को चलो राजभवन मुख्य मरकसारी जय का। रुद्रंगि मंडल केंद्रंलोनी नागारं चेरुवुकु गत सीजन्लो शासन सभ्युलु चेन्नमनेनि रमेश बाबु आदेशाल मेरकु ఎల్లంపల్లి కాళేశ్వరం జలాల ద్వారా నీటిని నింపి పంట పొలాలకు నీరు ఇవ్వాలని ఉద్దేశంతో తూమ్ గేట్లు పైకి లేపి ఉంచారు। టిఆర్ఎస్ నాయకులు గంగ మహేష్ మాట్లాడుతూ నిన్న కురిసిన భారీ వర్షానికి నాగారం చెరువు నీటితో నిండిందని అయితే తూమ్కు గేట్లు తెరిచి ఉండడంతో ఆ నీరు వృధాగా పోతుందని రైతులు మా దృష్టికి తీసుకురావడంతో పైకి లేపిన తూమ్ గేట్లు కిందకి దించి నీరు వృధా పోకుండా కట్టడి చేశామన్నారు। ఇంతకుముందు ఈ విషయంపై ఇరిగేషన్ ఆఫీసర్లకు విన్నవించిన పట్టించుకోకపోవడంతో ఎంపీపీ గంగం స్వరూపారాణి స్వంత కచ్చరతో నాగారం చెరువు తూమ్ మరమ్మతులు చేయించడం జరిగిందన్నారు। ఈ కార్యక్రమంలో రైతులు సామా నాగేష్ శీలం కుంటయ్య ఆకుల నర్సయ్య ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు। ఈ రోజు రుద్రంగి మండల కేంద్రంలోని నాగారం చెరుకట తూమును గేట్లను మూసివేయడం జరిగింది। దానికి సహకరించినటువంటి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ చిన్నమనేని రమేష్ బాబు గారికి మరియు దానికి సహకరించినటువంటి రుద్రంగి మండల ఎంపీపీ గంగం స్వరూప మహేష్ గారు దానికి సహకరించినటువంటి పెద్దలందరికీ పేరుపేరున ధన్యవాదములు। ఆ రోజుల్లో ఎల్లంపల్లి నీళ్లు కాలువల ద్వారా నాగారం చెరువు నింపి ఆ రోజు గేట్ తూమ్ గేట్లు తెరవడం జరిగింది। ఎందుకంటే ఆయకట్టు రైతులందరి పంటలు నష్టపోతున్నారు ఎండిపోతున్నారు ఉద్దేశంతో ఆ రోజు గేట్లు తెరవడం జరిగింది। అప్పుడు పంటలు కాపాడినందుకు వారికి పేరుపేరున ధన్యవాదములు।
ఈరోజు మళ్ళీ ఆ గేట్లు మూసివేయడానికి సహకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే ఈ భారీ వర్షాల వల్ల నీరు చెరువులో నిలవడం ఉండడానికి కోసం ఆ గేట్ల ద్వారా నీళ్లు పోకుండా ఉండడానికి కోసం ప్రయత్నించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదములు ఈ రుద్రంగి మండల నాగార చెట్టు ఆయకట్టు కింద ఉన్నటువంటి రైతులందరి తరపున ధన్యవాదం తెలియజేస్తున్నాను కోనరావుపేట మండలంలోని మరిమండ్ల గ్రామంలోని ఏకలవ్య గిరిజన ఆశ్రమ పాఠశాలకు వెళ్లే మార్గాలను మరమ్మతులు చేయించాలని లంబాడీల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు బానోతు నరేష్ కుమార్ డిమాండ్ చేశారు అనంతరం నరేష్ కుమార్ మాట్లాడుతూ స్కూల్కి వచ్చే టీచర్లు పేరెంట్స్ స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారని కాబట్టి అధికారులు ఇప్పటికైనా సందర్శించి రోడ్ల మరమ్మతు చేయించాలని అన్నారు పాఠశాల కాంపౌండ్ వాల్ కోసం సుమారు 5 కోట్లు శాంక్షన్ అయిన విషయం తెలిసిందే కానీ ఇంతవరకు పనులు ఎందుకు మొదలు పెట్టలేదు ఇప్పటికైనా కాంపౌండ్ వాల్ రోడ్లు మరమ్మతు చేయించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు కమ్మరి దిలీప్ కుమార్ సాగుపట్ల ప్రమోద్ దినకర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు ఈ రోడ్లో టీచర్లు నడవాలన్నా కానీ కనీసం 2 వీలర్ నడవాలన్నా కానీ వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది ఒకసారి రోడ్ మార్గం చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఈ రోడ్లో కానీ పేరెంట్స్ కానీ టీచర్లు కానీ స్టూడెంట్లు కానీ నడవాలంటే వాళ్ళకి వర్షాకాలంలో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే ఈ మరిమళ్ళ గిరిజన ఆశ్రమ పాఠశాలకి పోయిన ఏడాది నవంబర్లో ప్రొటెక్షన్ వాల్ కోసం గవర్నమెంట్ 5 కోట్లు శాంక్షన్ చేసినామని పేపర్లో ఇచ్చారు కానీ ఇంతవరకు ఆ కంపౌండ్ వాల్ కానీ దాని ప్రొడక్షన్ వాళ్ళు కానీ ఇంతవరకు మొదలుపెట్టలేదు దీని మరమ్మతు ఏంటిది మేము ఎప్పటి నుంచో పోరాడుతున్నాం ఏది మనకి మాలాల నుంచి మరిమళ్ళ రోడ్డు గురించి ఆ రోడ్డుకి డబుల్ శాంక్షన్ అని హామీ ఇచ్చారు కానీ ఇంతవరకు ఆ రోడ్డు కూడా మొదలుపెట్టలేదు దీని మరమ్మతు ఏంటిది సో ఇప్పటికైనా గవర్నమెంట్ కళ్ళు తెరిచి ఈ రోడ్డుకి కనీసం మరమ్మతు చేస్తే బాగుండే అని మేము డిమాండ్ చేస్తున్నాం బీజేపీ నేషనల్ ఎస్సీ మోర్చా ప్రెసిడెంట్ లాల్ సింగ్ ఆర్యా నేడు వేమిరవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం బీజేపీ నేషనల్ ఎస్సీ మోర్చా ప్రెసిడెంట్ లాల్ సింగ్ ఆర్యా రాజన్న ఆలయంలోని నాగిరెడ్డి మండపంలో అర్చకులచే వేదోక్త ఆశీర్వచనం తీసుకున్నారు వీరికి ఆలయ పీఆర్ఓ ఉపాధ్యాయుల చంద్రశేఖర్ లడ్డూ ప్రసాదం అందజేసి స్వామివారి చిత్రపటాన్ని అందజేస్తారు వీరి వెంట తెలంగాణ భాజపా సంఘటన మంత్రి శ్రీనివాస్తో పాటుగా రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేష్ ఉన్నారు రుద్రంగి మండల కేంద్రంలోని కొచ్చగుంట తాండా రహదారిలోని వాగుపై ఉన్న బ్రిడ్జి కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోవడంతో పంచాయతీరాజ్ డీఈ భూమేష్ జడ్పీటీసీ గట్ల మీనయ్యతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా జడ్పీటీసీ గట్ల మీనయ్య మాట్లాడుతూ భారీ వర్షాలకు ఒక పక్క గోలేపు లొద్ది నిండి మతడి దూకడంతో నందివాగు పొంగి పొర్లి కాలికోట సూరమ్మ చెరువులోకి భారీగా వరద నీరు చేరుతుండడం మరోపక్క కొచ్చగుట్ట తాండాకు వెళ్లే దారి మధ్యలో వాగుపై నిర్మించిన బ్రిడ్జి భారీ వరదలకు కొట్టుకుపోవడంతో తాండా వాసులకు రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడిన దృష్ట్యా స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకు వివరించగా వెంటనే మరమ్మతులు చేపట్టాలని పంచాయతీరాజ్ డీఈని ఆదేశించగా పనులను పరిశీలించడం జరిగింది త్వరలోనే తాత్కాలిక మరమ్మతులు చేపట్టి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు మాడిసెట్టి ఆనందం చెప్పాలి గణేష్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు మనం 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 ఇప్ప
ఎల్ఆర్డిపేట మండలం గాలంగుట్టను మినీ టూరిజం స్పాట్ లాగా తీర్చిదిద్దాలని 10 ఎకరాల స్థలంలో బృహత్పల్లె ప్రకృతి వనం నిర్మించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆదేశించారు. ఎల్ఆర్డిపేట మండలం గోల్లెపల్లి శివార్లలోని గాలంగుంటను జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ మండల అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి సందర్శించారు. అనంతరం కలెక్టర్ కృష్ణ భాస్కర్ మాట్లాడుతూ ఎల్ఆర్రెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో స్థానిక ప్రజలు ప్రయాణికుల సౌకర్యార్థం 12 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో నిర్మించిన సామూహిక మూత్రశాలలను స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి కలెక్టర్ కృష్ణ భాస్కర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ లక్ష్మణరావు, ఎంపీపీ రేణుక, ఎంపీడీఓ చిరంజీవి, తహసీల్దార్ శ్రీకాంత్ సంబంధిత ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను తగ్గించాలని పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చెలో రాజ్ భవన్ పిలుపు మేరకు తరలి వెళ్లామంటే పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి ఎక్కడికక్కడ నిర్బంధించడం అప్రజాస్వామికమని వేములవాడ టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అర్థం చేసుకోకుండా పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు ఇలా పెంచుకుంటూ పోతే సామాన్య ప్రజలు బ్రతకడం చాలా కష్టంగా ఉందని, వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను తగ్గించాలని వేములవాడ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఇలా అరెస్టుల వల్ల ఉద్యమాలను ఆపలేరని, ప్రజల పక్షాన ఉండి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సంఘస్వామి యాదవ్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, నాయకులు చిలుక రమేష్, కౌరగాయల కొమరయ్య, అరుణ్ తేజాచారి, కనికరపు రాకేష్, చిలివేరి శ్రీనివాస, నాగులు విష్ణు, తోట రాజేష్, వనపర్తి శంకర్, మల్లి పెళ్లిరాజు, నాగులు రమేష్ తదితరులు ఉన్నారు. జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాలు ప్రజలను చైతన్యవంతులు చేస్తుంది, ప్రజల ఆలోచనలను రేకెత్తిస్తుంది. మా వైఫల్యాలు ఎక్కడ బయటపడతాయి చెప్పండి. భయంతోనే పోలీసులు అడ్డు పెట్టుకొని ఈరోజు ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని అరెస్ట్ చేయడం, నిన్నటి రోజు ఇక్కడ గుర్ర నిర్బంధం, ఇక్కడ నిన్నటి రోజు వేముల నియోజకవర్గంలో కడిమట జిల్లాలో కూడా క్రియాశీలక నాయకులందరూ కూడా అరెస్ట్ చేయడానికి తప్పుపడతా ఉన్న ప్రశ్నించే గొంతుకులను పేద ప్రజల పక్షాన, బడుగు బలహీన వర్గాల ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయేటువంటి ప్రతి కొట్లాట కార్యక్రమంలో ప్రజల దీవెనలు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలి. మీరు కూడా స్వయంగా పాల్గొని మీ నిరసనను తెలియజేసేందుకు ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. వెంటనే పెంచిన డీజిల్ గ్యాస్ నిర్ధారణ తగ్గించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర పిసిసి అధ్యక్షులు పెద్దలు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఇలా పెట్రోల్ కానీ డీజిల్ కానీ వంట గ్యాస్ కానీ ఈ పెరుగుదలకు నిరసనగా ఈరోజు రాజ్భవన్ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక్కసారి మేము హెచ్చరిస్తున్నాం. విషయం ఏంటి అంటే బడుగు బలహీన వర్గాల కోసం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది, బలహీన వర్గాల కోసం మేము మాట్లాడితే దానికి జవాబు చెప్పవలసిన అవసరం ఉండే, జవాబు చెప్పకపోవడం విసిపెట్టి మొత్తం ప్రశ్నించే గొంతులను రాత్రి రాత్రి అరెస్టు చేసి లోపల వారేసుడు అనేది ప్రజలు గమనిస్తుంది, రాబోయే తరంలో చూస్తారని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో తంగళ్లపల్లి మండలంలోని ఇందిరమ్మ కాలనీ గ్రామంలో ప్రభుత్వం జాఫర్లకు కేటాయించిన ప్లాంట్లను సందర్శించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూషం రమేష్ మాట్లాడుతూ ఇందిరమ్మ కాలనీలో మొత్తం ప్రభుత్వ పరంగా ఎన్ని పట్టాలు మంజూరు చేశారో, ప్రస్తుతం మొత్తం ఎన్ని పట్టాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ పూర్తిస్థాయి సమగ్ర విచారణ జరిపించి ప్రభుత్వ పట్టాలు ఇవ్వని స్థలంలో అక్రమంగా ప్లాట్లను ఏర్పాటు చేసి అమ్మిన వారిపై అదేవిధంగా ఒక ప్రభుత్వ అధికారి ఎంఆర్ఓ సంతకంతో కూడిన డూప్లికేట్ పట్టాలను తయారు చేసి అనేక మందికి విక్రయించి మోసానికి పాల్పడిన వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, నకిలీ పట్టాలని తెలవక ప్లాట్లను కొనుక్కొని నష్టపోయిన వారికి ప్రభుత్వ పరంగా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బాధితుల పక్షాన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు
కొండం రమణ, జిల్లా రాయకులు మోర అజయ్, గోవింద లక్ష్మణ్, గడ్డం ఎల్లయ్య, సందుపట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ సమగ్రమైనటువంటి విచారణ చేపట్టి అధికారికంగా ఇచ్చినటువంటి పట్టాలు ఏవైతే వాటికి అదనంగా వచ్చిన వాటిపై మరి సర్వే చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా నకిలీ పట్టాలు కొన్ని మోసపోయినటువంటి బాధితులు ఎవరైనా వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. గత ప్రభుత్వం హయాంలో ఇక్కడ మండేపల్లి అట్లాగే సారంపల్లి పరిధి లోపల దాదాపు 3000 పైచీలకు పట్టాలు పేదలకు అప్పటి ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. వాళ్ళకు పట్టాలు ఇచ్చుకుంటూ మరి ఇందిరమ్మ లోన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి చాలామంది కొంతమంది కట్టుకున్నారు, చాలామంది 20 మీటర్ల వరకే పూర్తి కావడం జరిగింది. బిల్లులు మంజూరు కాకపోవడం వలన మరి ఆ 20 మీటర్లు ఆగిపోయినాయి. తర్వాత ప్రభుత్వం పడిపోయిన తర్వాత మొత్తం ఆ 20 మీటర్లు అట్నే ఆగిపోవడం వలన పేద ప్రజలు ఏవైతే ఇల్లు కట్టుకున్న స్తోమత లేక వాళ్ళు అట్నే వదిలిపెట్టడం జరిగింది. దాన్ని ఆసరా చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికార పార్టీకి చెందిన వాళ్ళు మరి అక్కడ ఆ పట్టాలను కట్టుకోలేని వాళ్ళని పట్టాలను కబ్జా చేసుకొని ప్రభుత్వం న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు నకిలీ పట్టాలకు ఉన్న వాళ్ళైతే బాధితులు ఉన్నారో మీరు భయపడకండి, మేము మీ అండగా ఉంటాం. మీకు కోల్పోయిన వాళ్ళందరికీ మళ్ళీ ప్రభుత్వ పరంగా మీకు లబ్ధి చేకూర్చే విధంగా మేము పోరాటం చేస్తాం. ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరు ఎవరైతే నకిలీ పట్టాలకు ఉన్నారో మోసపోయారో వాళ్ళందరూ బీవై నగర్ సిపిఎం పార్టీ ఆఫీస్కి వచ్చి కలవాలని మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. ఈ విషయం కూడా పెద్ద ఎత్తున కలెక్టర్ గారి దృష్టికి, అవసరమైతే కేటీఆర్ దృష్టికి కూడా తీసుకుపోయేందుకు మేము సిద్ధపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రజా సమస్యలపై పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ నేతలను అక్రమ అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ముస్తాబాద్ లో ఆ పార్టీ యువజన కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ తో పాటు ఉప్పు, పప్పులు, నూనెల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యక్షంగా పరోక్షంగా పన్నులతో సామాన్యులపై మొయ్యలేని భారం మోపాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన చమురుతో ప్రజలపై 400,00,000 కోట్ల భారం పడుతుందని వెల్లడించారు. పెంచిన ధరలను తగ్గించాలని ప్రజల పక్షాన పోరాడుతున్న కాంగ్రెస్ నేతలను రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్టులను చేయడం సిగ్గుచేటన్నారు. ఈ నిరసన ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు తాళ్ళ విజయరెడ్డి, రంజాని నరేష్, రాకేష్, ఎదునూరి భానుచందర్, ప్రశాంత్, ఎద్దడ్డి మహేందర్ రెడ్డి, వేముల సతీష్, బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి తుపాకుల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు బుర్రా రాములు గౌడ్, వేముల సత్యం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున, రాష్ట్ర బీసీసీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఏదైతే శాంతియుతంగా నిరసన చేపడదాం అనుకున్నారో దాన్ని రాద్ధాంతం చేస్తున్న పోలీసులు కూడా కొంచెం సమన్వయంతో మాకు సహకరించాలి. కానీ ఇలా రాద్ధాంతం చేయడం ఎంతవరకు సభమని మేము ప్రశ్నిస్తున్నాం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జై కాంగ్రెస్! మన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని మేము ముస్తాబాద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి చలో రాజ్భవన్ కార్యక్రమానికి వెళ్దామని 3 గంటలకు మా కార్యకర్తల్ని, ముస్తాబాద్ మండల కాంగ్రెస్ కార్యకర్తల్ని 3 గంటలకు మబ్బుల 3 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. అందుకు నిరసనగా ఈరోజు కేసీఆర్ గారు దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. అలాగే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం 33% పెట్రోల్ డీజిల్పై, వంట గ్యాస్పై పెంచడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం 32% వేటు వేయడం జరుగుతుంది. దీనికి నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులను అలాగే కార్యకర్తలను 3 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి అందుకే మేము నిరసనగా ఈరోజు ధర్నాకి దిగి మన కేసీఆర్ గారు దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. గత 10 రోజులుగా కరెంటు కోతను నిరసిస్తూ ముస్తాబాద్ మండలం బంధనకల్కు చెందిన యువజన నాయకులు స్థానిక సెస్ సదన్ను ముట్టడించి అధికారులను విధుల్లోకి వెళ్లకుండా అడ్డుకొని కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. బంధనకల్ గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యపై పలుమార్లు ఏఈకి విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 4-5 రోజుల నుంచి కురుస్తున్న వానతో అర్ధరాత్రి వేళ కరెంటు పోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు ఉప సర్పంచ్ కస్తూరి కార్తిక్ రెడ్డి ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి కరెంటు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న ఏఈ ఆందోళనకారుల వద్దకు చేరుకొని 2 రోజుల్లో పూర్తి స్థాయిలో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ ఆందోళనలో వార్డు మెంబర్ చింతల నాగరాజు, కస్తూరి మధు, రాయం ప్రవీణ్, నల్ల ప్రశాంత్, నల్ల దేవరాజు, సురభి చందర్రావు, చల్లా శివకృష్ణ, కస్తూరి వెంకటరెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాత్రి పూట చాలా ఇబ్బంది పడుతున్నారు పసిపిల్లలు,
గతంలో కేసీఆర్ చెప్పినట్టు సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీలో శిక్షాధికారులు దద్దమ్మలు ఉన్నారు. అది నేనన్నాను, స్వయం ముఖ్యమంత్రి గారే అన్నారు. సిరిసిల్ల పర్యటన వచ్చేసి ఏదేమైనా సరే ఏఈ గారికి దృష్టికి ఎన్ని మార్లు తీసుకొచ్చిన కరెంటు సమస్యను ఆయన పట్టించుకోవడం లేదు. ఇకనైనా వెంటనే స్పందించి ఆ సమస్యను పరిష్కరించాలి. ఇక్కడ ప్రజాప్రతినిధులైనా సరే ఎక్కడైనా ఏమైనా సరే వాళ్ళ విలేజ్ మంచిగా ఉంటేనే సరిపోద్దా? అంటే వేరే విలేజ్ లో ఉండకూడదా? ఇకనైనా ఏఈ గారైనా సరే సంబంధిత అధికారులైనా వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాను. గ్రామంలో గత 15 రోజుల నుండి పొద్దున పోతే సాయంత్రం, సాయంత్రం పోతే పొద్దున, నైట్ పూట మొత్తానికి కరెంట్ లేకుండా ఉండడం జరుగుతుంది. మా స్థానిక నాయకులు కూడా ఏం పట్టించుకోవడం లేదు. ఏఈ గారి దృష్టికి రోజు కంపల్సరీ ఏఈ దగ్గరికి గత 15 రోజుల నుంచి రోజు కాల్ చేస్తే రోజు సమస్యను పరిష్కరిస్తాం అంటున్నారు, కానీ ఇంతవరకు పరిష్కరించడం జరగలేదు. ప్లస్ మా స్థానిక నాయకులు కానీ ఎవరైనా కానీ ఈ సమస్య గురించి పట్టించుకోవడం లేదు. కాబట్టి దీని గురించి పరిష్కరించగలరని ఏఈ గారిని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఏం చేస్తారు? ఇవాళ ధర్నా నిరసన చేస్తున్నాం. దీని గురించి రానున్న రోజుల్లో ఇలాగే సమస్య ఉంటే మాత్రం మొత్తం గ్రామం మొత్తం ఇక్కడనే మేము నిరసన తెలుపగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా దీన్ని కేటీఆర్ దృష్టికి పోగలదని మా యొక్క మనవి. ముస్తాబాద్ మండల కేంద్రంలో జిల్లా అధికార ప్రతినిధి మల్లరప్పు సంతోష్ రెడ్డి, మండల అధ్యక్షులు కస్తూరి కార్తికారెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నాయకత్వం విజయవంతం చేసేందుకు భారీ బైక్ ర్యాలీతో తరలివెళ్లారు. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంకు కరీంనగర్ ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నాయకత్వంలో విజయవంతం చేసేందుకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ముస్తాబాద్ పాత బస్టాండ్ వివేకానంద విగ్రహం నుండి వేములవాడ వరకు బైక్ ర్యాలీగా తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కస్తూరి కార్తిక్ రెడ్డి, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మల్లరప్పు సంతోష్ రెడ్డి, కోలా కృష్ణ, నరేష్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక ముందు కూడా ప్రజలందరూ బీజేపీ వైపే చూస్తున్నారు. కాబట్టి ఆ ప్రజలను అనుసంధానంగా ఈ బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. జై హింద్, జై భారత్. వేములవాడలో జరిగే ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు బండేజ్ సంజయన్న గారు ముఖ్య అతిథిగా విచ్చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను పురస్కరించుకొని బండి సంజయ నాయకత్వంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా మరియు దళితుల అభ్యున్నతికి పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. స్వాతంత్రం వచ్చే నుంచి ఎప్పుడూ లేనంతగా కేంద్ర మంత్రివర్గంలో మొన్న తీసుకున్న కేబినెట్లో 9 మందిని దళితులు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా దళిత సాధికారిత కోసం అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి ఆ దళితులకు సంక్షేమ పథకాలు దగ్గర చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న ఉద్దేశంతో ఈరోజు వేములవాడలో జరిగే దళిత మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు మద్దతుగా మేమందరము ముస్తాబాద్ మండలం నుంచి బైక్ ర్యాలీగా వెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో బండి సంజయన్న గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. కాబట్టి వారికి మద్దతుగా ఈరోజు వెళ్ళడం జరుగుతుంది. జై భారత్, జై సారి. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఇలాంటి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.